వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు చిందులేస్తూ ఉంటాయి ముఖ్యంగా దోమకాటు వల్ల డెంగీ మలేరియా లాంటి వ్యాధులకు కదవ ఉండదు అకస్మాత్తుగా వర్షాలు పడుతుండటంతో ఇంటి చుట్టూ నీరు చేరి చెరువు మాదిరిగా మారిపోతుంది ఆ నీటిని భూమి పీల్చుకోవడానికి కాస్త సమయం పడుతుండటంతో అంతలోపే అందులో దోమలు ఈగలు పెద్ద దుకాణమే పెట్టేస్తాయి దీంతో చిన్నారులు తెలియక ఆ నీరున్న చోట ఆడుకునేందుకెళితే వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఈ దోమకాటు వల్ల తాజాగా కొత్త రకం జ్వరం బయటకు వచ్చింది దీనిని అనే వ్యాధిగా వైద్యులు గుర్తించారు ఈ వ్యాధి ఇటీవల ఇటలీ దక్షిణ అమెరికాలో వ్యాపిస్తున్నట్టు సమాచారం అమెరికా కరేబియన్లో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇది కొత్త రకమైన జ్వరం ఇది ఖచ్చితంగా దోమకాటు వల్లనే వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు దీని లక్షణాలు డెంగీ మాదిరిగానే ఉంటాయట ఈ జ్వరం వచ్చిన వారికి తలనొప్పి చలి కీళ్లనొప్పి వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు కనీసం ఏడు రోజుల పాటు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయితే ఇది డెంగీ కంటే ప్రమాదమేది కాదని వైద్యులు చెబుతున్నారు ఈ జ్వరం వ్యాప్తికి కారణాలు పర్యావరణ పరిస్థితులే అని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది